దాదాపు పద్దెనిమిది నెలల వరకు డైపర్స్ రెగ్యులర్ గా వాడుకోవచ్చు కానీ ఆ తర్వాత కూడా టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వకపోతే తర్వాత కష్టమవుతుంది తల్లిపాలు దాదాపు రెండు ఏళ్ల వరకు ఇవ్వచ్చు బేబీకి ఆరు నెలలు మొదలు పన్నెండు నెలల వరకు రకరకాల ఫుడ్స్ అలవాటు చేసినప్పటికీ దాదాపు పద్నాలుగు నుండి పదహారు నెలల వరకు బేబీస్కి ఫుడ్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు కానీ ఫుడ్ అలవాటు చేసుకోవడం కోసం ప్రతి రోజు రెండు మూడు సార్లు హెల్దీ ఫుడ్స్ అన్నీ వెరైటీగా పెట్టాలి రెండు సంవత్సరాలు నిండే వరకు ఎటువంటి హెల్త్ డ్రింక్స్ పౌడర్లు పాలలో కలిపే అవసరం లేదు వట్టి పాలు ఇష్టపడడం లేదంటే అందులో హోమ్ మేడ్ బాదం పౌడర్ కొద్దిగా వేసుకోవచ్చు రెండేళ్ల వరకు రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ అన్నీ తప్పనిసరి దీనివలన శారీరక మానసిక ఎదుగుదల ఎలా ఉందో తెలుస్తుంది మొదటి ఏడాది లోపల నెలకొకసారి పన్నెండు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి హైట్ అండ్ వెయిట్ అలాగే గ్రోత్ సూచించే మైల్స్టోన్ అన్నీ సరిగ్గా అచీవ్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది ఇరవై నాలుగు నెలల వరకు కేవలం బేబీ పేస్ట్ మాత్రమే వాడాలి రెండేళ్లు నిండేసరికి తల షేప్ సరిగ్గా వచ్చేయాలి అలాగే తల ముందు వైపు నడి నెత్తిమీద ఉండే స్పాట్ కూడా కవర్ అయిపోతాయి పద్దెనిమిది నెలలలోపు అసలు టీత్ రాలేదంటే వైద్య సహాయం తీసుకోవాలి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి హెచ్ఎంబీ లివ్ ఛానల్ ద ఎక్స్క్లూజివ్ హెల్త్ ఛానల్